అరేబియా సముద్రంలో ఏర్పడిన జాయ్ అతి తీవ్ర తుఫానుగా గుజరాత్ లోకి కచ్ జిల్లాలో గురువారం సాయంత్రం తీరం దాటనుంది దాంతో గుజరాత్లో భారీ వర్షాలతో పాటు అతి బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది గుజరాత్లోని కచ్ దక్షిణ పాకిస్తాన్లోని కరాచీ వద్ద దిశ మార్చుకొని జాకో వద్ద తీరాన్ని దాటనుందని పేర్కొంది తుఫాను గమనం మందగించిందని ప్రయాణం దాదాపుగా ఆగిపోయిందని దీనిని బట్టి అది దిశను మార్చుకుంటుందని అర్థమని ఐఎండీ వివరించింది సౌరాష్ట్ర కచ్లను తాకడంతో పాటు మాండవి కరాచీల మధ్య జాఖౌ సమీపంలో తుఫాను తీరాన్ని దాటనుందని స్పష్టం చేసింది సౌరాష్ట్ర కచ్ తీరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రస్తుతం తుఫాను పశ్చిమ నైరుతి దిశగా జాకౌ రెండు వందల పది కిలోమీటర్లు దేవుభూమి భూమి ద్వారకాకు పశ్చిమ నైరుతిగా రెండు వందల ఇరవై కిలోమీటర్లు నాలియాకు పశ్చిమ నైరుతిగా రెండు వందల ముప్పై కిలోమీటర్లు పోరం బంధర్ కు పశ్చిమ వాయువ్యంగా రెండు వందల తొంభై కిలోమీటర్లు కరాచీకి వాయువ్యంగా మూడు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వివరించింది బీపోర్ జాయ్ తుఫాను స్వల్పంగా బలహీన గుజరాత్కు గుజరాత్ కు ముప్పు పొంచే ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు తుఫాను స్వల్పంగా బలహీనపడింది అయినా గురువారం తీరాన్ని దాటి సమయంలో నూట నలభై ఐదు కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని సౌరాష్ట్ర కషలో కిరటాలు రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడతాయి రాజస్థాన్ పశ్చిమ మధ్యప్రదేశ్ లోనూ వర్షాలు పడతాయని ఆయన వివరించారు తుఫాను ముప్పుతో గుజరాత్ తీర ప్రాంతాల్లోని డెబ్బై వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు దేవభూమి ద్వారక జామ్ నగర్ జూన్గఢ్ పోరంబందర్ రాజ్ కోట్ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి తుఫాను సన్నద్ధపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమీక్షించారు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు తీర ప్రాంత జిల్లాలో సహాయక చర్యలకు పద్దెనిమిది ఎన్డీఆర్ఎఫ్ పన్నెండు ఎస్డిఆర్ఎఫ్ నూట పదిహేను రోడ్లు భవనాలు మూడు వందల తొంభై ఏడు విద్యుత్ బృందాలు సిద్ధం చేశారు మహారాష్ట్రలో పద్నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు మెహరించారు ముంబైలో ఐదు బృందాలను సిద్ధంగా ఉంచారు బీపోర్జాయి తుఫాను ప్రభావం వల్ల గుజరాత్తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీంతో కేరళ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్ గోవా డామన్ డయూడ్ లక్షద్వీప్ దాద్రానగర్ హవేలి కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి